ఈరోజు ఇఫ్ యూఆర్ ఫేసింగ్ రిజెక్షన్, నేను నిక్కచ్చిగా బ్రతుకుతున్నాను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నేను చదివే చోట, నేను వర్క్ చేసే చోట కూడా నేను సాయి శక్తుల పరిశుద్ధంగా జీవిస్తున్నాను, కానీ నన్ను చూసి హేళన చేస్తున్నారు, నా గురించి తక్కువ మాట్లాడుతున్నారు, అదిగో భక్తుడు వచ్చాడు, అదిగో భక్తురాలు వచ్చింది, అదిగో అదిగో అని నన్ను హేళన చేసుకుంటూ మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు మిమ్మల్ని హేళన చేస్తున్నారేమో గమనించండి, కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని నెలల తర్వాత మిమ్మల్ని బట్టి వారు, దిగో తను నా స్నేహితురాలు తెలుసా, తను నా స్నేహితుడు తెలుసా, తను నా కుమార్తె, తను నా కుమారుడు తెలుసా, తను ఈ కాలేజీలో చదువుకుంది, నాతో పాటే చదువుకుంది తెలుసా అని చెప్తారండి మీ గురించి. దేవుని కోసము మీ మీ జీవితం పైన, లేకపోతే మీ సహోదరుల ద్వారా, లేకపోతే మీ బంధువుల దగ్గర, మీ స్నేహితుల దగ్గర నుండి, ఇఫ్ యు ఆర్ బీయింగ్ రిజెక్టెడ్ ఫర్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఐఎమ్ టెలింగ్ యూ, గాడ్ విల్ డెఫినెట్లీ ఆనర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ బీన్ రిజెక్టెడ్. దేవుని నిమిత్తమైతే ఏదైతే కోల్పోతున్నారో, ఎవరినైతే కోల్పోతున్నారో, దేవుడు తప్పకుండా దానికి ఆనర్ని, ఘనతని మీకు రెండంతల నూరంతల ఇస్తాడని దయచేసి మర్చిపోకండి. దేవుని నామంలో తల్లినైనా తండ్రినైనా ఎవరిని విడిచినా కానీ ఆయన మనకి అనేక రెట్లగా ప్రతిఫలం, 100 రెట్ల ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు. ఈ వాట్ ఎవర్ యూ లూజ్ ఫర్ గాడ్, డోంట్ థింక్ దట్ ఈస్ ఇన్ వెయిన్, డోంట్ థింక్ దట్ ఈస్ ఇన్ వెయిన్, గాడ్ విల్ గివ్ 100 ఫోర్.